कांग्रेस सिरिसिल अभ्यर्थी केके महेंदर रेड्डी नॉमिनेशन समर्पण सीनियर कांग्रेस नायकुडु केके महेंदर रेड्डी सिरिसिल असेंबली स्थानानिकि तन नॉमिनेशन समर्पिंचारु ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు నామినేషన్ బల ప్రదర్శన ర్యాలీకి తరలి వెళ్లారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇలా బిఆర్ఎస్ నాయకుల లోపట ఒక ఆందోళన క్రమక్రమంగా మొదలైంది. ఏ గ్రామం లోపటికి వెళ్ళినా ఈ రోజు మా నాయకులు బొప్పాపూర్ గ్రామం లోపటికి వెళ్తే మీరు ఊకే రాకుండి బిడ్డ, ఇంకా ఎక్కడైనా మొండి వాళ్ళు ఉంటే అక్కడికి పోయి మీరు తెలియజేయండి అని చెప్పి ఈ రోజు ప్రతి గడప గడపకు చెప్పడం జరుగుతుంది. దీనితోటి ఈ కేటీఆర్ ఓటమైనటువంటిది ఖాయమైపోతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లోపల కానీ నాయకుల లోపల కానీ గ్రామాల లోపల ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈరోజు వాతావరణం నెలకొన్నది. తప్పకుండా కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం, ఆయన విజయం సాధ్యం. ఆయన విజయాన్ని ఎవరు కూడా ఈరోజు ఆపలేరనటువంటి విషయాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఈరోజు నారాజుగా ఉండడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం లోపలికి వచ్చి 6 గ్యారంటీలను నెల రోజుల లోపల అమలు పరచడం గ్యారంటీ అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేకే మహేందర్ రెడ్డి అన్న నామినేషన్ వేయడం జరుగుతుంది. దానికి మేము అధిక సంఖ్యలో పోతున్నాం. నామినేషన్ వేసి ముగించుకొని రావడానికి ఖచ్చితంగా అన్న గెలుస్తుండు. ఈరోజు భారీ మెజారిటీతో అప్పుడు ఏ రకంగా అరటిపండు గుర్తప్పుడు వే ఎలా ఏ రకంగా ఉందో అంతకంటే ఇంకా ఎక్కువ వే ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. అన్న మా దగ్గర తిరుగుడు కాదు, వేరే దగ్గర వేరే ఊర్లలో చెప్పుండ్రి, మా ఊర్లు బాగున్నాయి. మేము ఇగో తండలలో పోతే కూడా ఇప్పుడు బుగ్గరాయసం తండ కానీ కృష్ణనాయక్ తండ కానీ ప్రచారానికి డోర్ టు డోర్ ప్రచారంలో తిరుగుతున్నాం. మేము అన్ని తండలల నాయకులు కూడా మేము అందరం చేతి గుర్తు కొట్టేస్తాం. మహేందర్ రెడ్డి అన్నను అసెంబ్లీకి పంపేంత వరకు మేము పోరాడతామని అందరు చెప్పడం జరుగుతుంది.